దానా తీవ్ర తుఫాన్ తీరం దాటింది అర్ధరాత్రి ఒకటిన్నర నుంచి తెల్లవారుజామున మూడున్నర గంటల ప్రాంతంలో వితర్కానిక దామ్రా మధ్య తీవ్ర తుఫాను తీరం దాటింది ఆ సమయంలో గంటకు నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి దీంతో ఒరిస్సా సముద్ర తీరం అల్ల కల్లోలంగా మారింది రాగల పన్నెండు గంటల్లో ఈ తీవ్ర తుఫాను బలహీనపడి తుఫాన్గా మారనుంది సముద్రం అల్ల కల్లోలంగా మారింది చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులను రెండు రోజుల ముందే హెచ్చరించారు అధికారులు అయితే తీరానికి సమీపంలోనే బోట్లను లంగరేసి ఆపినా భారీ అలలు వాటిని దెబ్బతీశాయి భీకరంగా వస్తున్న అలల దెబ్బకు కేంద్రపరాలు పదిహేను బోట్లు ధ్వంసమయ్యాయి కొన్ని సముద్రంలో మునిగిపోగా మరికొన్ని కొట్టుకుపోయాయి ల్యాండ్ ఫాల్ ప్రక్రియ కొనసాగుతుండటంతో అక్కడ అర్ధరాత్రి నుంచి పెనుకలు వీస్తున్నాయి దీంతో పలు వృక్షాలు నేలకూలాయి రహదారులపై అడ్డంగా పడిపోయాయి వర్షం కూడా కొనసాగుతోంది పెను తుఫాను దానా ఎదుర్కోవటానికి ఒడిశా పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు సిద్ధమయ్యాయి ఇప్పటికే తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి ఒడిశాలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న లక్ష డెబ్బై వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఒడిశా వ్యాప్తంగా ప్రత్యేక షెల్టర్స్ ఏర్పాటు చేశారు అధికారులు ముంపు ప్రాంత ప్రజలని ముందుగానే అక్కడికి తరలించారు వేలాది మంది ప్రజలు అక్కడ ఆశ్రయం పొందుతున్నారు వారికి అవసరమైన ఆహార నిత్యవసర వస్తువులను అందుబాటులో ఉంచారు వారికి అవసరమైన అన్ని వసతులను కల్పించారు ప్రత్యేక వైద్య బృందాల్ని రోగుల కోసం స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు వారందరికీ రోగులను స్ట్రెచర్లపై పునరావాస కేంద్రాలకు తరలించారు సైక్లోన్ షెల్టర్స్ లో వారి కోసం ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు అత్యవసర వైద్యాన్ని అక్కడే అందిస్తున్నారు ఎమర్జెన్సీ మందుల్ని కూడా అందుబాటులో ఉంచారు